వచ్చే నెల 7న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నగరంలో నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ సూచించారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాల నిర్వహణపై జేసీ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని ఇరుగాలమ్మ గుడి వద్దనున్న గణేష్ ఘాట్, రంగనాయకులపేట వద్దనున్న పెన్నా ఘాట్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై శాఖల వారీగా జాయింట్ కలెక్టర్లు సమీక్షించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 7న వినాయక చవితి పర్వదినం మొదలు కానుందని, తొలి రోజు నుంచే ఘాట్ల వద్ద విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలన్నారు. నగరంలో విగ్రహాల నిమజ్జనం సమయంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవాలని ఏఎస్పీలకు సూచించారు. ఘాట్ల వద్ద మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు ఏర్పాటు చేయాలని డిఎంఎండ్ హెచ్ఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాఖల అధికారులు పాల్గొన్నారు. రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాగ ప్లాన్ చేశారు? వర్క్స్ అన్ని కూడా అంటే ఇప్పుడు ఏవైతే స్టోన్ వర్క్స్, తర్వాత టైల్స్ వేయటాలు, గ్రానైట్ వర్క్స్, ఇట్లాంటి సివిల్ నేచర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయో అవన్నీ ఫస్ట్ లుక్ కంప్లీట్ అయిపోతాయి సార్ మనకి. వాటర్ ఏ అసెంబ్లీ మూవ్తో సహా తర్వాత మనం ఫిఫ్త్ కల్లా మనం ఏం చేసుకుంటాము అంటే ఈ రిసెప్షన్ సెంటర్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఈ అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరితో మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది. మొబైల్ టాయిలెట్లు, వాటర్ సప్లై, రిసెప్షన్ డెస్క్, ఇటువంటి ఎల్ఈడి సీరియల్ లైట్లు ఇవన్నీ కూడా 7 కల్లా మనం అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటాం సార్. సెంటర్స్ చేస్తాం సార్. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా రిసెప్షన్స్ కూడా సాటర్డే సాయంత్రం నుంచి సెవెంత్ మార్నింగ్ కల్లా అరేంజ్ చేస్తాం సార్. అదేవిధంగా వాటర్ స్టాల్స్, 4 వాటర్ స్టాల్స్ పెడతాం సార్, అది కూడా టేకప్ చేస్తాం సార్. బ్యారికేడింగ్ కూడా లేక్ అవుట్ సైడ్, అదేవిధంగా అప్రోచ్ చేసే రోడ్స్ కూడా బ్యారికేడింగ్ కూడా అరేంజ్ చేస్తాం సార్, దాన్ని కూడా రెడీ చేస్తున్నాం సార్. హైడ్రాలిక్ క్రేన్స్ కూడా బిగ్ క్రేన్ ఒకటి, మీడియం క్రేన్స్ ఒక 3 సార్, ఇక్కడ గణేష్ గారి దగ్గర, అదేవిధంగా రంగనాయకులపేట గారి దగ్గర ఒక 2 హైడ్రాలిక్ క్రేన్స్ పెడుతున్నాం సార్. కాబట్టి మంచినీళ్ళు అక్కడ కావాల్సిన వసతి, ఎండోమెంట్ ద్వారా ప్రసాదం స్థానికంగా వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏర్పాటు చేయడం సార్, అది నీళ్ళు సార్ అవసరం ఆ రోజు 7వ తేదీ. వరుసగా మన నెల్లూరులో 5వ తేదీ 11th వరకు కూడా 5 రోజుల పాటు జరగదు సార్. అందరం కలిసి 5th 11th సామూహిక నిమజ్జనం అని చెప్పి అందరం కూడా అనుకోవాలి. మాక్సిమం 60-70% ఆ రోజే పూర్తి అయిపోతుంది సార్. 11th థర్డ్ డే కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది సార్. మామూలుగా 7వ తేదీ స్టార్ట్ అయితే 9వ తేదీ కొంత వచ్చే అవకాశం ఉంది. థర్డ్ ఇప్పుడు 7th అనేది కంఫర్టబుల్ గా చేయొచ్చు. 4 డేస్ కదండి, ఎలా మేనేజ్ చేస్తాం? అప్పుడు ఏమైనా రోడ్స్ క్లోజ్ చేయాల్సి వస్తుందా? పెన్నా ఘాట్ దగ్గర ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? గణేష్ ఘాట్ దగ్గర ఎలా ప్లాన్ చేస్తారు? లైఫ్ జాకెట్స్, రోప్స్, ఒక సేఫ్ సైడ్ లో ఒక వాటర్ టెండర్ ఒక 10 మెంబర్స్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మత్స్య శాఖ వాళ్ళు దగ్గర స్విమ్మర్స్ ఉంటారు సార్. వాళ్ళు మొన్న మనకి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళే పెట్టడం దగ్గర. స్పీకర్స్ కానీ, మైక్ కానీ ఏవైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫుల్ ప్రూఫ్గా ఉన్నాయా లేదా అని మీ సైడ్ నుంచి వెరిఫికేషన్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్రేన్స్కి సంబంధించి లాస్ట్ టైం ఎంత క్వాంటిటీ డిప్లాయ్ చేసుకున్నాము, ఎంత కెపాసిటీ, ఈసారి మరి పెట్టినవి సరిపో అన్నట్టు రేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకొకసారి అసెస్ చేసుకోండి ఆ రిక్వైర్మెంట్ మీద కూడా. ఆ క్రేన్స్ ఎలా తీసుకొస్తున్నామండి మనం? ఈ గజ ఈతగాళ్ళు ఉంటారు కదా స్విమ్మర్స్ ప్రొటెక్ట్ చేయడానికి, అది లాస్ట్ టైం ఎవరు ప్లాన్ చేశారు? అది నెక్స్ట్ కార్పొరేషన్ లిమిట్స్లో ఎక్కడ కూడా చెట్లు తగిలేస్తున్నాయి, లేకపోతే ఇలాగా మీరు కూడా లైజన్లో ఉండాలండి పవర్ డిపార్ట్మెంట్, ఏపీఎస్పీ, డీసీఎల్, ఎస్సీ గారితో కంటిన్యూస్ టైఅప్లో ఉండాలి. ఆ ప్రొసెషన్లో తీసుకొస్తున్నప్పుడు ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ కానీ లేదా ఇంకేదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్, ఎలక్ట్రిక్యూషన్ కానీ అసలంటే అసలు అవ్వకూడదు. మీరు మీటింగ్ మాత్రం సంబంధించి ఉండాల్సిన డేటా ఏ మండల్స్ నుంచి
ప్రొసెషన్ వస్తుంది, ఏ రూట్స్లో వస్తుంది, ఎక్కడ వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఇది క్లారిటీ ఉండాలండి. ఆ క్లారిటీ ఉంటే దాని ప్రకారం మీ శానిటేషను, డ్రింకింగ్ వాటర్ అవన్నీ కార్పొరేషన్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటారు. ఆ రూట్స్లో ఎటువంటి ఎలక్ట్రిక్యూషన్ అది లేకుండా పవర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్షోర్ చేసుకుంటారు. ఎప్పుడు మెడికల్ క్యాంప్స్ అవి పొజిషన్ చేసుకోవడం, అన్నీ కూడా క్లారిటీ వస్తాయి. సో ముందు అది అయితే రావాలి. బట్ అది అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఇవ్వాలి అంటే ఎవరెవరైతే అప్లై చేసుకుంటున్నారో అసోసియేషన్ ద్వారా వాళ్ళు ఇన్ టైం మనకి ఇవ్వగలగాలి పర్మిషన్స్ ప్రయర్గా. ముందు రోజు అనే కాన్సెప్ట్ పెట్టుకోకుండా మనం ఎఫెక్టివ్గా ఇంకా బాగా అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఆ ఈవెంట్ జరగాలనే ఉద్దేశంతో కొంచెం ముందుగానే ఇన్ఫామ్ చేస్తే దాన్ని బట్టి బెటర్గా ప్లాన్ చేసుకుంటారు. అందరూ ఇంకెవరైనా ఏమైనా చెప్పాల్సింది ఆర్డీఓ చూసుకుంటారు అండ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా లైజర్లో వర్క్ చేయాలంటే ఇది నా వర్క్ కాదు, ఇది నా వర్క్ అనే కంప్లైంట్ రాకూడదు. మనకి ఆ రోజుకి అరేంజ్మెంట్స్ ఎన్షోర్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో కొన్ని వర్క్స్ దగ్గర ఎవరు చేయాలనేది క్వశ్చన్ వస్తుంది, అది కార్పొరేషన్ వాళ్ళు అమౌంట్ ఇస్తారు, ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేస్తారు. మరి దట్ ఈస్ క్లియర్, నో మోర్ కన్ఫ్యూజన్ ఇప్పుడు దానికి సంబంధించి. సో విత్ దిస్ వీ విల్ క్లోజ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.